బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి మ్యాచ్లో భారత్ విజయం సాధించడంపై చాలా మంది స్పందించారు. వీరిలో ఎక్కువ మంది ఆసీస్ ఓటమికి నాగపూర్ పిచ్ కన్నా ఆసీస్ బ్యాటర్ల ఆట తీరే కారణమంటూ మండిపడ్డారు. ఈ టెస్టులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 177 పరుగులకే ఆల్అవుట్ అయింది. బదులుగా భారత జట్టు 400 పరుగులు చేసింది. ఆ తర్వాత మళ్లీ బ్యాటింగ్ వచ్చిన ఆసీస్ కేవలం 91 పరుగులకే ఆల్అవుట్ అయింది. దీంతో టీమిండియా 132 పరుగుల తేడాతో ఈ మ్యాచ్లో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీసుకుని హాఫ్ సెంచరీతో రాణించిన రవీంద్ర జడేజాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ క్రమంలోనే తమ జట్టు విజయంపై జడ్డు స్పందించాడు. ఆస్ట్రేలియా జట్టు ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి వారికి పిచ్ పై ఉండే రఫ్ కనిపించింది. ఈ పిచ్ పై బంతి భారీగా స్పిన్ అవుతుందని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు, కానీ అంత స్పిన్ అవ్వలేదు. మీరు ఈ మ్యాచ్ జాగ్రత్తగా గమనిస్తే ఒక విషయం అర్థమవుతుంది, వాళ్ళ బ్యాటర్లు ఎక్కువగా స్ట్రైట్ డెలివరీలకి అవుట్ అయ్యారు. మేం కూడా అలాంటి బంతులకి LBW అవుట్ అయ్యాం అని వివరించాడు. అక్కడితో ఆగనే జట్టు ఇంకా వివరణిచ్చాడు, మేం మా జట్టు బలానికి తగ్గట్టుగా ఆడుతాం కాబట్టి ఇలాగే జరుగుతుంది. మా ఫాస్ట్ బౌలర్లు గొప్పగా ఆడుతున్నారు, కానీ ఇండియాలో స్పిన్నర్లే ఎక్కువ మ్యాచ్లు గెలిపిస్తున్నారు, ఎక్కువ వికెట్లు కూడా వాళ్లే తీసుకుంటున్నారు అని చెప్పాడు. అయితే రెండో టెస్టులో కూడా ఇదే జోరును కొనసాగించాలని భారత్ ప్రయత్నిస్తోంది. అదే సమయంలో ఢిల్లీలో ఎలాంటి పిచ్ తయారు చేస్తారు అనే అంశంపై కూడా చర్చనీయాంశంగా మారింది.